తెలంగాణ రాష్ట పాలకులు 127 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ రాష్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. సింగరేణి సమస్యలపై చర్చించడానికి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు పూర్తి స్థాయిలో కనుమరుగు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం యాజమాన్యాలపై పోరాటానికి సిద్దంగా ఉండాలని కార్మికులకు చాడా పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సేవ్ సింగరేణి బస్సు యాత్రను సిపిఐ రాష్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత అరవింద్ రెడ్డి ప్రారంభించారు. రెండింటినీ కూడా ప్రైవేట్ చేసి ప్రైవేట్ పరం చేసి అంటే కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పచెప్పి మరి లోపల కమిషన్ కొట్టి సింగరేణి పట్టుకుని లేదా సింగరేణి సంస్థను పదార్పాలు చేసేటువంటి కుట్రలు సాగుతా ఉన్నాయి. దీనిపైన భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో మేరెన్నర అఖిలపక్ష రాజకీయ పార్టీలను వివిధ కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా మద్దతుమోలు కావాలించాం. అట్టి సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, వైఎస్ఆర్సీకి సంబంధించి, అలాగే సిపిఎం ఇతర వరపక్ష పార్టీలు సిపిఎంఎల్ బీడర్మ కృషి అందరూ కూడా హాజరయ్యారు.